हाई फ्रेंड्स गुड ईवनिंग वेलकम टू अवर चैनल युवर जीवन नागराज गारु सीआई चिकटपल्ली मन सुंदरय पार्क वच्चारु वच्चेसि గంట చేపట్లో 10 కిలోమీటర్లు ఉరికి రాబోనంటే ఉరికి రాలేం కదా గంట చేపట్లో 15 ఉరికినా ఉరికేటోనే ఒక 20 కిలోమీటర్లు ఉరికి రాదు చూడలేదు అది ఆ టాస్క్ కాదు నువ్వు చేయలేవు కాబట్టి అలాగే ట్రైనింగ్ ఇచ్చడం సరిగ్గా ఏం లేదు ఇచ్చిన టాస్క్ చేయలేదు కాబట్టి నీకు ఇంత ప్రణాళికలు ఈసారి మళ్ళీ చూపించాను మళ్ళీ గురించి మళ్ళీ ఇంకోటి మళ్ళీ దానిలో దివసంగా ఎక్కువ ఎక్కువ పని అవుతుంది దానికి ఏమైతే మళ్ళీ మన ఏదో కిచెన్ చేయడం కానీ మళ్ళీ చేద్దామని చూస్తాం మళ్ళీ చేయలేదు మళ్ళీ చేయలేని నీకు పైసలు రాడికి మళ్ళీ నువ్వు చేయాలని చెప్పి ఒక మన కాడ పని కూడా తీసుకుంటాడు వాళ్ళు పని తీసుకొని మనం ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తామో వాడు అంటాడు నువ్వు ట్రైనింగ్ తీసుకున్న దానికి రాసి 5 లక్షల రూపాయలు నేను నీకు పెట్టుబడి పెట్టాను నువ్వు ట్రైనింగ్ తీసుకొని నువ్వు జాబ్ పని చేస్తా అంటున్నావు మనం ఎట్లా అంటే ఇక పైసలు వచ్చేదే సచ్చేదే అని చెప్పి నేను జాబ్ చేయను నాకు పెద్ద చెప్తాను కదా అప్పుడు అడిగాడు నీకు నేను 1 లక్ష రూపాయలు ఇంకా పెట్టి 4 లక్షలు కట్టి చెప్పుకోవాలి अग्रीमेंट सिक्स मंथ वरुक अल्ला चेयले मन एंत पैसल वे का बदला का रिवर्स मन मन के पे वे के पड़ता भयपड़ता सैकलाजिकल अंत वे के बेदरी बेदरी पैसल वसूल स्पेषल चेपाले एंटे आयुर्वेदिक मेडिसन वस्तु आयुर्वेदिक मेडिसिन एमेंटे मन जनरल एज एक्ट मोकाल नोपाल अलसट राव जो मनमेनो हास्पिटल को लेकिन बैठ पारकिंग इक पारक पेट ना पे चूसर वो रेक्की निर्वहिस्टर उठदन वाल रेक्की निर्वहित पोते पोता एम चाड़ो मंच मंच नीट रजे स्कूटर मेद नंबर प्लेट स्कूटर वेको नंबर प्लेट उदोको वस्ताड़ी एम सर इकूटना एम सर मैं जनरल आदरता एवरमना बाध उबी अड़े मंजो पिल मत मंदल मन मंजूड़े मैं मोकाल नोल बागे हास्पल को 2 लक्षल इंको लेकिन अभी हास्पल दिखता आड़ 10 వేలు పెట్టినా ఇక్కడ 10 వేలు పెట్టినా ఆ ఏడ పోయినా కాలేదు ఏం చేస్తా నా కర్మ అని చెప్పి మళ్ళీ మన నచ్చుకుంటూ పోతుంది వాడు మళ్ళీ చేసి మళ్ళీ ముందుకు వచ్చి ఆగండి సార్ ఆగండి ఇక్కడనే మా నాన్నకి ఇక్కడనే ఉండే మా బాబాయ్ మా మామకి ఇక్కడనే ఉండే సేమ్ ఇంతే బయటికి పోతే 5 లక్షలు అవుతుంది అన్నారు నీ రీప్లేస్మెంట్ కోసము కానీ నేను ఒక ఆయుర్వేదిక్ షాప్ పోయినా నాకు వర్ణా ఇక్కడనే దారం రోజుతో కానీ కలిసి చెప్పింది నాకు పలానా బాలికంపల్లి క్రాస్ రోడ్ కాడ పలానా ఆయుర్వేదిక్ షాప్ ఉన్నది ఉండి అక్కడికి వెళ్ళండి మీకు ఖచ్చితంగా ఇదైతుంది అని అంటుంది మరి అది ఉండి మరి నాకు ఏడా బాగా చెప్పాలి అంటే చాలా పెద్దది అది వెళ్ళగానే ఒక నెంబర్ ఇస్తాడు మనకి మన నెంబర్ వాళ్ళు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సీన్ ఆఫ్ అయిపోతుంది ఆఫ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది మళ్ళీ మనకు 4 రోజుల తర్వాత ఫస్ట్ పోగానే మనకి నమ్మకం కుదరదు ఎవరైనా రోడ్డు మీద పోతుంటే ఎంతోమంది చెప్తారు ఈడ చెప్పిన ఎవడు ప్రొడక్ట్ కాదు కదా వాడిన యూజర్ చెప్తున్నప్పుడు మనం ఏమనుకుంటాం अरे निजाने पिछड़ा चुप्त निजमे कावे रोजल का मन आलोचन वस्तु आ रोज तरह वाल फोन सर एम हास्पिटलरा इवाल सड़े रेप अब मन मट तो क्या नीन वेटना लेकिन क्विटना अर्थम निषा माटड़ता अर्थ मुझेता एम ले స్టడీ చేసినప్పుడు మనం కూడా మాట్లాడతాం ఆ కన్వర్సేషన్లో ఏం చేస్తాడంటే వాడు మనల్ని స్టడీ చేస్తాడు స్టడీ చేసి ఈయన వస్తాడా రాడా ట్రాప్లో పడతాడా పడడా చూస్తాడు
పడతోలే ఆలోచనకు వచ్చినానంటే ఇమిడియట్ గా మీకు ఇంకో నెంబర్ ఇచ్చి ఫోన్ వస్తుంది ఇంకో నెంబర్ ఇచ్చి ఫోన్ వచ్చి రండి ఇట్లా మాకు ఇట్లా రిఫర్ ఓల్డ్ కస్టమర్ ఇట్లా రిఫర్ చేస్తున్నారు అని చెప్పి చెప్తాను మనం ఏం చేస్తాం సరే ఒక ట్రయల్ అయితే అయితే ఆయుర్వేదికే కదా సైడ్ ఎఫెక్ట్ ఉండవు కదా ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండవు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినాం పోతే పోయినా ఒక 10,000 పోతే పోయినాయి అని చెప్పి మనం ఆ పెన్షన్ పైసలు ఆ పైసలు ఈ పైసలు దగ్గర తీసుకుని పోతాం దర్జా పోతాం పోయి చూస్తే వాళ్ళు ఆడిపోతే సెటప్ అంత ఉంటుంది ఆయుర్వేదిక్ అది ఇది అని చెప్పి మంచిగా డబ్బాలు ఆయుర్వేదిక్కి కొన్ని దొరుకుతాయి కదా షాప్ బయట ఎంత పెట్టుకొని ఉంటాడో ఒకడు దాని చెట్టు ఉంటాడు ఆయిల్ ఒకటి అంతా ఆ సీన్ అంతా ఉంటుంది అన్నట్టు ఆ సీన్ అంతా చూస్తే మనకు ఆ నమ్మకం వచ్చేస్తుంది సంథింగ్ ఇక్కడ ఏదో జరుగుతున్నది మనకు మంచి జరుగుతుంది అనే నమ్మకం వస్తుంది ఆ నమ్మకం వచ్చినాక ఏం చేస్తామంటే ఇక వేరానికి వస్తుంది ఆయన చెప్తాడు ఒక తులం అంటే 10 grams లెక్కనే అదంతా పౌడర్లు ఉంటాయి ఇది ఒక 10 grams తీసుకుంటే దానికి పేర్లు కూడా ఉంటాయి స్వర్ణ బస్కం ఆ పేర్లు ఉంటాయి ఆ పేర్లలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు తులం 2,000, 3,000, 50,000 వరకు కూడా ఉంటుంది ఏది తీసుకుంటే అది అంత మంచి రికవర్ వస్తుంది అంటారు అంటే దీంట్లో ఏం చేస్తాడు అంటే సెగ్రిగేట్ చేస్తాడు మనం మన ఇన్కమ్ ఎంత లెవెల్ మన లెవెల్ ఎంత అనేది చూస్తాడు మనం 2,000 కోరుకున్నామంటే ఈ లో లెవెల్ ఇన్కమ్ అయినా ఈయన 2,000 నుంచి ఏం చేస్తాడు 10,000 వరకు మాక్సిమం లాగుతాడు వాడు నెక్స్ట్ ఒకవేళ మనం చెప్పడమే మన కొంతమంది ఏమనుకుంటాం అంటే కొంచెం రేట్ ఎక్కువ మంచి పని చేస్తాయని చెప్పి చెప్పడమే 20,000 తీసుకుంటాను నేను నాకు తగ్గుతుందా అనే అంటే తగ్గుతుంది సార్ బ్రహ్మాండంగా తగ్గుతుంది 20,000 తీసుకోండి అని అంటే నెక్స్ట్ ఏం చెప్తున్నాడు 50,000 అయితే ఇంకా దాదాపు ఇట్లా చేస్తున్నారు కాబట్టి చెప్పిన తర్వాత వాడు మనల్ని ట్రాక్ చేసి తీసుకునేటట్టు చేస్తాడు తర్వాత ఏం చెప్తాడు అంటే దానికి ఒక పద్యం లాగా చెప్తాడు ఒక పద్యం ఆయుర్వేదిక అంటే పద్యం చెప్తారు కాబట్టి నిజమే అనుకుని చెప్పి మనం నమ్ముతాం అది వాడిన తర్వాత మనకేం తగ్గవు ఎందుకంటే అది మామూలు ఏదో నార్మల్గా ఇచ్చేసేవాడు అంత మొగాళ్ళ నొప్పులు తగ్గించి అంత శక్తివంతమైన ఆయుర్వేదిక ఏముండదు అది ఏజ్ అయిపోయినాక ఏజ్ కావాలేదు ఇప్పుడు ఒక 20 పిల్లగానికి మొగాళ్ళ నొప్పులు వచ్చినాయంటే తగ్గిస్తుందంటే అర్థం ఉంటుంది మనకి ఏజ్ అయిపోయిందంటే 60 వచ్చినామంటే అది ఓల్డేజ్ వల్ల వచ్చే నొప్పులే కదా దాన్ని అంత ఈజీగా తగ్గలే కదా ఆ ఒక తులం తీసుకుంటే తగ్గుతుంది అంత తగ్గేదంటే అంత అదే కావుతుంది కాబట్టి తగ్గదు ఎట్లా తగ్గదు వాడు ఏదో మామూలు తినే ఆకులు అయిపోతుంది గులగాకు ఉంటుంది చిట్ ఆకు ఉంటుంది దాని ఏదో దంచుతాడు అదొకటి ఏదో చేస్తాను చేసిస్తాడు అది ఏం హామ్ఫుల్ కూడా ఉండవు దాదాపు ఎందుకంటే నార్మల్ ఏదో తినే ఆకులు ఇస్తాడు అవి పౌడర్ చేస్తే మనకి ఏం ఆకు కూడా తెలియదు అది కొంచెం బ్రాండెడ్ నీళ్ళు వస్తాయి ఉల్లికాయలు నిమ్మకాయలు అది కొంచెం ఇంకా కొన్ని బలమైన ఫుడ్ ఇస్తాడు ఆడుకొని కొంచెం మనం ఫీలింగ్ కొంచెం మంచిగా వస్తాను అవన్నీ చూసుకొని నిజమే అనుకొని కొద్ది రోజులు నమ్ముతాం మళ్ళా కొంటాం ఇంకా తర్వాత వచ్చేసరికి ఏం తగ్గదు అది తర్వాత ఒక రోజు చూస్తే ఆయన బోల్ట్ ఎక్కేస్తాడు అట్లా ఉంటాయి దయచేసి ఎవ్వరు కూడా అంటే చూసుకోవద్దు మిమ్మల్ని ఆయుర్వేదిక్ వాడొద్దని కాదు అయితే ఇట్లా దాని ముసుగులో ఇట్లా దొంగ వ్యాపారం చేసుకుంటా ఆయుర్వేదిక్ ఉన్నా కూడా అంత రేటు గల మందులు అయితే ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 50,000 లక్షలు పెట్టి కొనుక్కునే ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉండదు దాదాపు ఆయుర్వేద మెడిసిన్ చాలా తక్కువ రేట్లలో వాడు క్యాచ్ చేసి వీక్ ఫీల్ క్యాచ్ చేస్తాడు స్ట్రాంగ్ గా పడుకోరు మన సుందరయ్య పార్క్ వచ్చారు వచ్చేసి ఎల్డర్స్ అందరికి కూడా గ్యాదరింగ్ చేసి పబ్లిక్ అవేర్నెస్ ఇచ్చారు సో సేఫ్టీ మెజర్మెంట్స్ ఎట్లా తీసుకోవాలి అన్నోన్ పర్సన్స్ తెలియని వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళతో మాటలు కలపడము వాళ్ళని మోసం చేయడము ఆయుర్వేద మందుల వైద్యం అని చెప్పేసి ఎట్లా వాళ్ళని ట్రాప్ చేస్తారు ఇలాంటి మంచి విషయాలను కూడా మనతో పాల్పంచుకున్నారు సో మనం పోలీస్ డిపార్ట్మెంట్కి మన వాకర్స్ క్లబ్ హైదరాబాద్ సెంటర్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ థ్యాంక్ యూ